ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోకి మరో కొత్త పార్టీ రాబోతోంది. కొద్ది నెలల కిందట స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన మహారాష్ట క్యాడర్ విశ్రాంత ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ నేతృత్వంలో పార్టీ ఏర్పాటవుతోంది. ఈ నెల 26న ఆయనే స్వయంగా దీనిపై ప్రకటన చేయనున్నారు. పార్టీ జెండా, అజెండా, సిద్ధాంతాల గురించి స్వయంగా వివరించనున్నారు. సిబిఐ సంయుక్త సంచాలకులుగా ఆయన వైకాపా అధ్యక్షుడు జగన్పై నమోదైన అక్రమాస్తుల కేసు, సత్యం కంప్యూటర్స్, గాలి జనార్దన్ రెడ్డి అక్రమాలపై కేసులను దర్యాప్తు చేయడం ద్వారా వెలుగులోకి వచ్చారు. ఈ కేసులను విచారించిన తీరు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ప్రభుత్వ సేవలలో ఉన్నప్పటి నుంచే ఆయన గ్రామీణ సమస్యలపై, ప్రత్యేకించి రైతుల ఇక్కట్లపై అధ్యయనం చేశారు. పదవీ విరమణ తీసుకున్నాక రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. గ్రామాలను సందర్శించి రైతులతో మమేకమయ్యారు. వారి సాధక బాధల్ని స్వయంగా తెలుసుకున్నారు. అనేక కళాశాలలను సందర్శించి విద్యార్థులను చైతన్యపరిచారు. తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించి ప్రభుత్వం చేపట్టిన సహాయ చర్యలు బాగున్నాయని ప్రస్తావిస్తూనే బాధితుల సమస్యల పరిష్కారానికి స్వల్ప దీర్ఘకాలంలో చేపట్టవలసిన చర్యలపై ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చారు. కొంతకాలంగా లక్ష్మీనారాయణ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు వినిపించాయి. ఓ జాతీయ పార్టీలో చేరతారని, తమతో కలిసి పనిచేయాలని మరో పార్టీ ఆహ్వానించిందని ప్రచారం జరిగింది. వీటన్నిటికీ ఆయన విరామమిస్తూ సొంతగానే పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాల్లో సంస్కరణలే పార్టీ ప్రధాన అజెండాగా ఉంటుంది. కడప జిల్లాకు చెందిన ఆయన తండ్రి ఉద్యోగరీత్యా ప్రాథమిక విద్యాభ్యాసం కర్నూలు జిల్లా శ్రీశైలంలో సాగింది. వరంగల్ నిట్ నుంచి ఇంజనీరింగ్లో పట్ట, చెన్నై ఐఐటి నుంచి ఎంసెట్ రాశారు. ఆయన 1999 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.